శుభోదయం పిల్లలు, నా పేరు డి జ్యోతి. మనం నిన్నటి వరకు 6వ తరగతిలోని చీమలబారు పాఠ్యాంశంలో ఇవి చేయండి అంశంలోని సృజనాత్మకత అభ్యాసం వరకు పూర్తి చేసాం. ఈరోజు పదజాల వినియోగ అభ్యాసాన్ని మనం ప్రారంభిద్దాం. అందులో మొదటి బిట్లో క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని ఇచ్చారు. అంటే ఈ వాక్యాలు చదివి ఆ గీత గీసిన పదాలకు మనం అర్థాలను రాయాలి. 1వ వాక్యంలో ఈ సీమ సీతాఫలాలకు ప్రసిద్ధి. సీమ అనగా ఆ ప్రాంతము అన్నట్టు. అలాగే 2వది కృష్ణుని అల్లరి చేష్టలకు విసిగి గోపికలు కయ్యానికి దిగారు. కయ్యమనగా కొట్లాట గొడవ. 3వది ప్రార్థనా సమయంలో విద్యార్థులు బారు కట్టి నిలబడతారు. మీరు ఎలా నిలబడతారు? వరుసలో నిలబడతారు కదా, బారు కట్టి అంటే వరుస. 4వ వాక్యంలో నల్లరేగడి మాన్యాలలో పంటలు బాగా పండుతాయి. పంటలు ఎక్కడ పండుతాయి? భూములలో. అంటే మాన్యాలలో అంటే భూమి. 5వ వాక్యంలో ఓరిమి ఉంటే దేనినైనా సాధించగలం. ఓరిమి అనగా ఓపిక. ఒకసారి మళ్ళీ మనం అర్థాలు ఒక్క అర్థాలను చూసినట్టయితే సీమ అంటే ప్రాంతం, కయ్యానికి అంటే గొడవ లేదా కొట్లాట, బారు కట్టి అంటే వరుస కట్టి, మాన్యాలలో అంటే భూములలో, ఓరిమి అంటే ఓపిక. అర్థమైందారా? రాసేసుకుంటారా? సరే, అయితే 2వ పట్టికలోని చూద్దాం. కింది పట్టిక కింద ప్రకృతి పదాలకు వికృతి పదాలను పట్టికలో వెతికి రాయండి అన్నాడు. అంటే పట్టికలో ఏమేమి పదాలు ఉన్నాయో చూద్దామా. 1 చితుకు, మన్యం, చిత్తరువు, విధం, విద్దే, బరువు, ఇవి పట్టికలోని పదాలు. దాని క్రింద మనకేమిచ్చాడు? విద్య అనే పదం ఇచ్చాడు. విద్య అనేది ఏంటిది? ప్రకృతి పదం. విద్య అనే ప్రకృతి పదానికి మనము ఆ పట్టికలోని వికృతి పదాన్ని వెతకాలి. వికృతి పదం ఏంటి చూడండి ఒకసారి. విద్దే అంటే విద్యకు, ప్రకృతికి విద్య అనే వికృతి పదం వస్తుంది. ఇక 2వది చూసినట్టయితే చిత్రం. చిత్రం అనేది కూడా ప్రకృతి పదమే. మనం ఏం చేయాలి? వికృతి పదం వెతకాలి. చిత్రం అనే ప్రకృతి పదానికి చిత్తరువు అనే వికృతి పదం వస్తుంది. అంటే చిత్రం, చిత్తరువు. 3వది ఏంటిది? మాన్యం. మాన్యం అనగా మనము అది ప్రకృతి పదము, దానికి వికృతి పదం ఏముంది చూడండి, మన్యం. అంటే మాన్యం ప్రకృతి పదము, మన్యం వికృతి పదం. మళ్ళీ ఒకసారి చూడండి, విద్య అంటే ప్రకృతి పదానికి విద్దే అనేది వికృతి పదం, చిత్రం అనే ప్రకృతి పదానికి చిత్తరువు అనేది వికృతి పదం, మాన్యం అనే ప్రకృతి పదానికి మన్యం అనేది వికృతి పదం. సరేనా? రాసుకున్నారా? నెక్స్ట్ ఏంటిది, ఈ కింది పదాలను ఉపయోగించి సంత వాక్యాలు రాయమన్నాడు. 1 ఘనులు. ఘనులు అంటే అర్థం ఏంటిది? గొప్పవారు. దీన్ని ఒక సంత వాక్యంలో ఉపయోగించినట్టయితే ఒక వాక్యం నేను చెప్తాను, మీరు మీకు ఇంకా తోచినన్ని వాక్యాలు రాయొచ్చు. ఒక వాక్యం చూసినట్టయితే దేశాన్ని కాపాడే సైనికులు ఘనులు. అర్థమైందా ఇప్పుడు? అలాగే 2వ వాక్యం చూస్తే ఎగుమతి. ఎగుమతి అనగా చేరవేయడం. అంటే చేరవేయడం అంటే ఒక వాక్యాన్ని, ఇప్పుడు మనం ఒక వస్తువును వేరొక ప్రాంతానికి పంపించడాన్ని చేరవేయడం అంట. ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఒక వాక్యం తయారు చేసినట్టయితే మన దేశం ఇతర దేశాలకు సరుకులను ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? 3వ వాక్యానికి వస్తే వివేకం. వివేకం అంటే జ్ఞానం. అంటే దీని సంత వాక్యంలో ఉపయోగించినట్టయితే ఏ పని చేసినా వివేకంతో చేయాలి. 4వ వాక్యం చూసినట్టయితే కొల్లలు. కొల్లలు అంటే ఎక్కువ, అంటే చాలా అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇది వాక్యంలో ఉపయోగిస్తే మా ఊర్లో సాయంత్రం వేళ పశువులు కొల్లలుగా ఇళ్లకు చేరుకుంటాయి. అంటే గుంపులు గుంపులుగా చాలా చాలా ఇళ్లలోకి వస్తాయి అన్నమాట. అర్థమైంది కదా? 5వ వాక్యం ఇంగితజ్ఞులు. అంటే అర్థం ఏంటిదంటే ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోగలిగిన వారు. అంటే దీన్ని ఉపయోగించినట్టయితే సంత వాక్యంలో ఇంగితజ్ఞులు ఎదుటివారి మాటలకు విలువలని ఇస్తారు.
ఈ విధంగా నేను చెప్పిన ఈ వాక్యాలే కాకుండా ఇంకా ఏవైనా వాక్యాలను మీరు సొంతంగా ఉపయోగించి రాయవచ్చు. సరేనా? ఇప్పుడు మనము భాషను గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఈ కింది వాక్యాలను బాగా శ్రద్ధ పెట్టి చదవండి. ఒకటవది, మాకు దేశభక్తి ఉన్నది. రెండవది, సురేష్ వేసుకున్నది తెల్ల చుక్క. మూడవ వాక్యం, లక్ష్మీపతి దయనాపై ఉన్నది. నాలుగవ వాక్యం, ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు. ఐదవ వాక్యం, పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది. ఆరవ వాక్యం, మాధవునికి 10 ఎకరాల పొలం ఉన్నది. ఇందులో గీత గీసిన పదాలని మళ్ళీ ఒకసారి చూద్దాం మనము. దేశభక్తి, తెల్ల చొక్క, లక్ష్మీపతి, గురుదక్షిణ, కూరగాయలు, 10 ఎకరాలు. వీటిని విడదీసి రాసినట్టయితే, ఈ పదాలకు మంచి విడదీసి అర్థవంతంగా రాసుకున్నట్టయితే ఒక్కసారి వీటిని చూడండి. దేశభక్తి అంటే దేశమందు నందు భక్తి, అంటే దేశముపై భక్తి. రెండవది, తెల్ల చొక్క అంటే తెల్లనైన చొక్క. చొక్క అంటే తెలుసు కదా మీకు. అలాగే లక్ష్మీపతి అంటే లక్ష్మి యొక్క పతి. పతి అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త అన్నట్టు. నాలుగవ వాక్యం, గురుదక్షిణ అంటే గురువు కొరకు దక్షిణ. ఐదవ వాక్యం చూసినట్టయితే కూరగాయలు. కూరలు అంటే ఆకుకూరలు అంటాం, కాయలు అంటే కాయగూరలు అని, అందుకనే కూర మరియు కాయ. ఇంకొకటి, 10 ఎకరాలు, 10 సంఖ్యగల ఎకరాలు. ఇందులో ఇంకొకటి బాగా గమనించినట్టయితే ఇంకొకటి ఏముంటుందంటే నామవాచకం ఉంటుంది. నామవాచకం అనగా ఏంటిది? ఏ వస్తువునైనా ఏ పేరుతో పిలుస్తామో దాన్ని నామవాచకం అంటారు. అంటే పేర్లను పిలిచే పదాలను నామవాచకాలు అంటారు. ఇక్కడ చూసినట్టయితే మొదటి పదంలో దేశము అనేది నామవాచకం, భక్తి నామవాచకం, తెల్లని నామవాచకం, చొక్క నామవాచకం, లక్ష్మి నామవాచకం, పతి అంటే భర్త నామవాచకం, గురువు నామవాచకమే, దక్షిణ నామవాచకమే, కూరలు నామవాచకం, కాయలు నామవాచకం, 10 సంఖ్య కూడా సంఖ్యా నామవాచకం, ఎకరాలు. ఎకరాలు అని అంటే భూములను కొలిచే కుల ప్రమాణం అన్నమాట. ఇది కూడా నామవాచకం. అంటే ఒక పదంలో రెండు నామవాచకాలు వచ్చినాయి, దేశం అనే నామవాచకం, భక్తి అనే నామవాచకం. అంటే ఇక్కడ మనం విడదీసి రాసినప్పుడు రెండు నామవాచకాలను వేరు వేరు చేస్తూ ఉన్నాం కదా. అంటే ఈ విధంగా ఈ పై పదాల్లో వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి. ఏమని, ఇప్పుడు దేశభక్తి, దేశము అనేది ఒక పదము, భక్తి అనేది ఒక పదం. దీని కాబట్టి రెండు పదాలు కలిసి ఒకే పదమైంది దేశభక్తి అయింది. తెల్ల చొక్క, తెల్లది ఒక పదము, చొక్క ఒక పదం, రెండు కలిసి తెల్ల చొక్క అనే ఒక పదం ఏర్పడింది. అలాగే లక్ష్మీపతి, లక్ష్మి అనే ఒక పదము, పతి అనేది ఒక పదం, ఇవి రెండు కలిసి లక్ష్మీపతి. ఈ విధంగా రెండు వేరు వేరు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే అది కూడా అర్థవంతంగా ఉండాలి. అది అర్థమై అర్థం కొత్త అర్థాన్ని ఇచ్చే పదంగా ఉండాలి. అలా ఏర్పడిన పదాన్ని సమాసము అంటాము. అంటే రెండు వేరు వేరు అర్థాలు గల పదాలను కొత్త అర్థవంతమైన పదం ఏర్పడితే దాన్ని సమాసము అంటాం. అందులో ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, రెండు వేరు వేరు నామవాచకాలు కలిసి ఒక కొత్త అర్థవంతమైన పదం ఏర్పడితే దాన్ని సమాసం అని కూడా అనవచ్చు. ఇక్కడ సమాసంలో మనము రెండు భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దేశభక్తి అన్నం, దేశం అన్న ఒక పదము, భక్తి అనేది రెండవ పదం కదా. అలా దేశం అనేది మొదటి పదం కాబట్టి దాన్ని పూర్వ పదము అంటారు. రెండవదాన్ని భక్తి అనేది రెండవ పదం కాబట్టి దాన్ని ఉత్తర పదము అంటారు. అంటే ఇలా మొదటి పదాన్నేమో పూర్వ పదమని, రెండవ పదాన్నేమో ఉత్తర పదమని అర్థమైందా? ఇప్పుడు దేశము అనేది మొదటి పదం కాబట్టి పూర్వ పదం, భక్తి అనేది రెండవ పదం కాబట్టి ఉత్తర పదం. ఇలా సమాసంలో ఉండే పదాలు వాటి అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు లేదా వాటికి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఒక ఉదాహరణ చూద్దాం. గురు శిష్యులు అన్నాం. బంధం చాలా గొప్పది అనే వాక్యంలో గురువు శిష్యులు అంటే, ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. ఏ విధంగా అంటే గురువుగారు ఒకరు, శిష్యులు ఒకరు. గురువుగారు అంటే ఉపాధ్యాయులు, శిష్యులు అంటే మీరు కదా.
ఇలా వివరించి చెప్పడాన్ని ఏమంటారంటే గురువు మరియు శిష్యులు అని వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యము అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, లక్ష్మీపతి అంటే లక్ష్మి యొక్క పతి అంటే లక్ష్మి యొక్క భర్త, అలా వివరించి చెప్పాం కాబట్టి అది విగ్రహవాక్యము అయింది. దేశభక్తి అన్నప్పుడు దేశమియందు భక్తి అన్నాం, అలా వివరించి చెప్పినాం కాబట్టి విగ్రహవాక్యము అవుతుంది. అలాగే గురుదక్షిణ అంటే గురువు కొరకు దక్షిణ అంటే దక్షిణ ఇవ్వడం అంటే ఏదైనా సమర్పించుకోవడాన్ని దక్షిణ అంటాం, అంటే గురువు గురించి తీసుకొచ్చినాం కాబట్టి గురువు కొరకు దక్షిణ, దీన్ని విగ్రహవాక్యము అంటాం. ఇందులో గురు శిష్యులు కూడా ఇద్దరు ముఖ్యులే. ప్రతి ఈ సమాసంలో ఈ పదంలో గురువుగారు ముఖ్యమే, శిష్యుడు ముఖ్యం, అంటే ఈ రెండు పదాలకు కూడా ఈ రెండు నామవాచకాలకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. అటు దేశానికి సమాన ప్రాధాన్యత ఉంటుంది, భక్తికి సమాన ప్రాధాన్యత ఉంటుంది, లక్ష్మికి సమాన ప్రాధాన్యత, పతికి సమాన ప్రాధాన్యత, గురువుగారికి సమాన ప్రాధాన్యత, శిష్యుడికి సమాన ప్రాధాన్యత, కూరలకు సమాన ప్రాధాన్యత, కాయలకు సమాన ప్రాధాన్యత, అంటే ఏ నామవాచకానికైనా రెండింటికి సమాన ప్రాధాన్యతలు ఉంటాయి. అంటే రెండింటిలో ఇలా రెండు సమప్రాధాన్యతలు కలిగి ఉండి అంతకంటే ఎక్కువ కూడా నామవాచకాలతో కలిసి ఉంటే అలా కలిసి ఉన్న పదాలను ఏమంటారంటే ద్వంద్వ సమాసం. మళ్ళీ ఒకసారి చూడండి, రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసము అంటారు. అంతకన్నా ఎక్కువ అంటే నేను ఒక పదం ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు రామ లక్ష్మణ శత్రుఘ్న భరత శత్రుఘ్న అన్నామనుకోండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, ఈ పదము ఎన్ని పదాలు వచ్చినాయి? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న, అంటే నాలుగు నామవాచకాలు కనిపిస్తున్నాయి. రాముడు అనేది నామవాచకం, భరతుడు అనేది నామవాచకం, శత్రుఘ్నుడు అనేది నామవాచకం, తర్వాత ఇంకెవరు, లక్ష్మణుడు అనేది నామవాచకం. అంటే అంతకన్నా ఎక్కువ రావచ్చు, రెండే రావచ్చు, కానీ కలిసి ఒక అర్థవంతమైన పదం ఏర్పడుతుంది కాబట్టి ఆ సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాము. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి, రెండు అర్థవంతమైన పదాలు కలిసి లేదా అంతకన్నా ఎక్కువ పదాలు నామవాచకాలు కలిసి ఒక కొత్త పదంగా అర్థవంతమైన పదంగా ఏర్పడితే దాన్ని ద్వంద్వ సమాసం అంటాము. అర్థమైంది కదా? మీకు ఒక చిన్న ఇంటి పని ఇస్తున్నాను. ఈ ఇంటి పనిలో ఈ కింది పేరాను బాగా చదివి ఇందులో ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి. ఒకసారి పేరాన్ని నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. ఇతరుల కష్ట సుఖాలు బాగా తెలిసినవారు. ఎవరు వచ్చి అడిగినా వారి కలిమిలేములను గురించి ఆలోచించకుండా తమకున్నంతలో దాన ధర్మాలు చేసేవారు. ఇట్లా జీవిస్తూ అందరి ప్రేమాభిమానాలను చూరగొన్నారు, మంచి కీర్తి ప్రతిష్టలను పొందారు. ఇందులో రెండు రెండు జంట పదాలు కనిపిస్తున్నాయి. ఇవే రెండు నామవాచకాలు గల పదాలు కనిపిస్తున్నాయి. వాటిని వెతికి మీరు గుర్తించి రాసుకొని రండి. సరేనా? ధన్యవాదములు.